మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామో ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి దరిద్రపు మాట తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరా చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది అంటే గిరిటర్ బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చెప్తి ఏం ఉపయోగం, బుర్ర బదులు కొట్టుకుంటాం. ఆ వండే రెండు మెతుకులు ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాళ్ళు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏమిటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు, దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదు అండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట, అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు ఎందుకని, వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది, ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్ర లాంటి అర్థం అవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి, ఎందుకు రాలేదు? పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా, హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థానకోపేతమై, హరే హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థానకోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాహతించాల నొచ్చియు పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు పదవ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడు అప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీలజ బంధు ప్రతిమాన చేయలముపజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరడు వన్యకాడు, మా విజయం చేరడు వన్యకాడు మది నవేశించు నెల్లప్పుడు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమో తో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును, కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగ, కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగ, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, చక్రంబుతో దించి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరణ దిగువ, కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి, మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు.